హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్ గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికి గుడ్ మార్నింగ్. బ్లాగ్ స్టార్ట్ చేయడం ఇద్దరు రెడీ అయిపోయి మార్నింగ్ ఫేసెస్ వేసుకొని ఎస్ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యమంటే ఒక స్పెషల్ ఉండే ఉంటుంది కదా. ఆబ్వియస్లీ థంబ్నైల్ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఈరోజు మేము మా అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అండ్ రాజమండ్రి మా రిలేటివ్స్ అందరూ, నా ప్రాపర్ అత్తవారిల్లు అదే రాజమండ్రి. సో అక్కడ ఉన్న రిలేటివ్స్ అందరినీ కలిసి మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి సో ఈ రోజంతా అక్కడ స్పెండ్ చేయబోతున్నాం మా ట్రావెలింగ్. అండ్ అక్కడ ఎలా ఏంటి ఇవన్నీ కుదిరినంత వరకు బ్లాగ్ అయితే షూట్ చేస్తాను. అండ్ వీఆర్ ఎక్సైటెడ్. పిల్లల్ని అయితే వదిలేసి వెళ్తున్నాం, పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు, అందుకే మేము ఇద్దరం కనిపిస్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ 6:07 టైమ్. పిల్లల్ని తీసుకెళ్ళకపోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళని టైం టు టైం ఫుడ్ ఉండదు. అండ్ మా పిల్లల గురించి నాకు తెలుసు, ప్రాపర్ గా ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి ఫీడింగ్ చేయట్లు దక్షితాన్ని తీసి కాదు. అషి కూడా నేను చాలా సార్లు చెప్పాను ఈ మధ్య అసలు ఫుడ్ సరిగా తినట్లేదని. సో ఈ రీజన్స్ వల్ల అండ్ వాటర్ చేంజ్ అయ్యే గమని వల్ల ఏమన్నా సిక్ అయ్యారంటే కష్టం. మళ్ళీ ట్రావెల్ ఉంది కదా, మార్నింగ్ వెళ్తున్నాము, వాళ్ళు ఇంకా లేవలేదు, రెడీ అయ్యి చాలా టైం పడుతుంది. నైట్ కూడా 1 అయిపోయింది దక్షిత్ పడుకునేటప్పటికి. అషి 11 కల్లా పడుకుంది కానీ దక్షిత్ లేట్ గా పడుకున్నాడు. సో ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు. ఇట్స్ నాట్ జస్టిఫికేషన్. కొంతమంది కమెంట్స్ చేస్తారు కదా మళ్ళీ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళారని. అండ్ మేము చాలా హౌసెస్ కవర్ చేయాలి. రాజమండ్రిలోనే ఒక 7 హౌసెస్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ మా అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి, అక్కడ 2-3 హౌసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేసుకుంటూ మేము నైట్ కంతా రీచ్ అవుతాము. సో పిల్లల్ని ఎందుకు, అండ్ ఇప్పుడు చాలా హ్యూమిడ్గా కూడా ఉంటుంది, అందుకనే ఇలా డిసైడ్ అయ్యామన్నమాట. సో రెడీ అయిపోయాను నీట్గా ఈరోజు. నా దాంట్లో పెట్టావా? సో ఏం చెప్తున్నాను, ఈ రోజు అయితే ఈ కొత్త శారీ వేసుకున్నా అండ్ కొత్త నెక్ పీస్ కూడా వేసుకున్నా. వీటి గురించి ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేయండి, డీటెయిల్స్ ఇచ్చున్నాను. బాగుందన్నా శారీ? బాగుంది అంతే చెప్తావు, బాగాలేదని చెప్పవుగా. బాగుంది, ఈ డ్రెస్ కూడా బాగుందిలే. శారీస్ ఇక్కడ ఉన్నప్పుడే కట్టగలం, ఎస్పెషల్లీ ఇంత లాంగ్ జర్నీ మార్నింగ్ నుంచి నైట్ వరకు వేసుకోవడానికి. రీజన్ కిడ్స్ కూడా లేరు కాబట్టి, అషి ఉంటే నాకు కష్టం, ఫీడింగ్ వల్ల అవ్వదు. సో చాలా రోజుల తర్వాత అనిపించింది అండ్ చాలా లైట్ వెయిట్ శారీ అనమాట, లెహరాయి టైప్ అలా వచ్చింది, బాగుంది శారీ అయితే. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం, ఆన్ ది వేలో బ్రేక్ఫాస్ట్ చేసుకుని అప్పుడు రాజమండ్రి వెళ్తాం. అండ్ ఈరోజు డ్రైవింగ్ నువ్వే? ఏమో నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది. ఊర్లో కొంచెం డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు తిరిగాను, కానీ పొరుగురు వెళ్ళాం, ఇదే ఫస్ట్ టైం. అదే చెప్తున్నా యావరేజ్ గా 2.5 అవర్స్ పడితే నేను డ్రైవ్ చేస్తే ఇంకొక 1/2 అవర్ టు 1 అవర్ వేసుకోవాలి. మాట్లాడవే నువ్వు నా పక్కన, మాట్లాడవే నువ్వు చూస్తా. ఈరోజు నేను పక్క నుండి దగ్గర నుండి రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చినప్పుడు చూసారు కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు మెయిన్ ట్రాఫిక్ లో వెళ్ళిపోతూ ఉంటా. సో చూడాలి, కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ మర్చిపోకూడదు అండ్ ఆల్ టుగెదర్ అన్నమాట. అంటే ఇంకా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను అంటే ట్రావెల్ చేస్తూ ఉంటేనే అవుతుంది కాబట్టి మర్చిపోతాం. ఎస్. అండ్ మేమైతే ఈరోజు బ్లాగ్ అంతా షేర్ చేస్తా. సో చాలా మంది అడుగుతున్నారు కదా ఈ మధ్య అసలు షూట్ చేయడానికి ఖాళీ ఉండలేదు, ఈరోజు ఊరెళ్తున్నాను కాబట్టి రెడీ అయ్యాక ఉండి ఈరోజు బ్లాగ్ చేద్దాం అసలు కుదరట్లేదు. లిటరలీ మార్నింగ్ ఎప్పుడవుతుందో నైట్ ఎప్పుడవుతుందో కూడా తెలియట్లేదు. రోజు అంతే నైట్ 1:30-2 అవుతుంది పడుకునేటప్పటికి. బట్ స్టిల్ మేము ఉన్న ఫ్యూ డేస్లో అన్ని కవర్ చేయాలనుకుంటే తప్పదు. సో అది మేమైతే రెడీ అయిపోయాం అండ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా, చూసేసేయండి. బాగా నడుపుతున్నారా అంటే చెప్పాలని కాదు కానీ నిజంగానే బాగా నడుపుతున్నావు. ఓకే, అంటే 90% నీకు వచ్చేసింది, ఓన్లీ 10% ఏంటంటే ప్రాక్టీస్ వల్ల వస్తుంది. అలా కాదు, నాకు ఆ కార్ అలవాటు కదా,
కూడా బెటర్ ఏమో అనిపించింది. నేర్చుకున్నామంటే ఏ కార్ అయినా నడిపేలానే ఉండాలి. ఓకే సో ఓకేలే మేబీ ఈజీయెస్ట్ నేర్చుకుని టఫ్ మీద. ఇది టఫ్ గా అనిపిస్తుంది నీకు? అలాని కాదు, ఈ బండి చాలా ఇయర్స్ అయింది, వెహికల్ పెద్దది అయ్యే కొద్ది టఫ్నెస్ పెరుగుతుంది. ఓకే నేనేం టెన్షన్ నేనేం టెన్షన్ పడట్లేదు. నిన్ను గైడ్ చేయాలిగా, నేను ఇప్పుడు రెండు వేసుకో. ఇప్పుడే కదా తీయడం, నేను తీసుకొచ్చినప్పుడు తీసాను ఈ కారు, మళ్ళీ ఇప్పుడు తీయడం. సో అలవాటు అవ్వాలి. అందులో నీది కొంచెం స్పీడ్గా ఉంటుంది గేర్స్ కానీ పెట్రోల్ కార్తో పోలిస్తే. గేర్ ఏమంటుంది ఇంజిన్ సౌండ్ చేస్తుంది అంటే స్పీడ్ వెళ్తున్నావు, నెక్స్ట్ గేర్ వేసుకోవాలి. అండ్ మా ప్రయాణం అలా సాగుతుంది. చాలా డేస్ అయిపోయింది మీ అందరితో ఇలా మాట్లాడి, వాయిస్ ఓవర్ ద్వారానే మీతో మాట్లాడగలను కదా. సో అందరికీ ఫస్ట్లీ చాలా సారీ అండి, నేను చాలా డేస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 వీక్స్ దగ్గర అయిపోతుంది నేను వీడియో పోస్ట్ చేసి. అస్సలు ఖాళీ లేదు అండ్ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి. అవన్నీ నేను ఈ వీడియోలో చెప్పలేను కానీ కమింగ్ వీడియోస్లో ఎందుకు ఏంటి అనేది మీకే తెలుస్తుంది తప్పకుండా. ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ మా హస్బెండ్ వచ్చిన 3rd డే అలా షూట్ చేశాను. తను వచ్చిన 1-2 డేస్ తర్వాత మేము అత్తయ్య వాళ్ళ దగ్గరికి ట్రావెల్ చేసామన్నమాట. రాజమండ్రి వెళ్తున్నాము, మీ అందరికీ తెలుసు కదా. సో అక్కడికి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. రాముజీ మావయ్య బాగున్నారా? నిమ్మకాయలు ఎక్కడ పైకి ఉన్నాయి బాగా, అందుకే అందునీ కోసారు. చాలా పెద్ద చెట్టు మావయ్య, నేను కొంచెం చిన్నగా ఉంటుంది అనుకున్నాను. చాలా పెద్ద అక్కడ ఉంది, అది పండింది అనుకుంటా. బుజ్జి జాంకాయ కోసుకో, అది ఫ్రంటే ఉంది వీడు. ఈ పైన ఉంది పైన, అదిగో అక్కడ అక్కడ, అదిగో అక్కడ అక్కడ. ఏదిరా చూపించి అక్కడ మావయ్య బెటర్ నీకు అనిపించట్లేదు. అండ్ ఈ మావయ్య గారు వచ్చేసి మా మావయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్ అన్నమాట. సో ఒక్కొక్కరిని కలవడానికి వచ్చాము, అందరం మీట్ అయ్యి ఇక్కడ బయట చెట్లు ఉంటే కాయలు కోసుకుంటున్నాం సరదాగా. ఉన్నాయి మావయ్య నిమ్మకాయలు? నిమ్మకాయలా? జాంకాయ నేను తిన్నాను, మావయ్య ఒకటి ఇచ్చాను నాకు ఆల్రెడీ. నాటకాయలు ఇయే మంచిది కదా, బాగుంది చాలా. మావయ్య దా ఫోన్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్. ఏం తింటున్నావు? ఇలాగా భలే ఉందే నీ పారని. అయ్యయ్యో అయ్యో. తిని వచ్చేసి మా తోటికోళ్ళ వల్ల పాప. మేము చాలా హౌసెస్ తిరిగామండి, అన్ని దగ్గర నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు. మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక షూట్ చేశాను. హాయ్ హలో. సో మా జర్నీ అయితే సాగుతూ ఉంది, పొద్దు నుంచి సాగుతూనే ఉంది. ఎన్ని గంటలు సాగింది? ఆల్మోస్ట్ ఇప్పుడు 1:10 అవుతుంది టైమ్. మార్నింగ్ ఎప్పుడో 7 కి స్టార్ట్ అయ్యాము. రాజమండ్రిలో హౌసెస్ అన్ని కంప్లీట్ చేసాం, ఆల్మోస్ట్ 7 హౌసెస్. అదే లే, 7 హౌసెస్ అంటే అదే 7 ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి. ఇప్పుడు మా అత్తయ్య గారు ఊరు ఉంది ఇక్కడ, సో అక్కడ మా అత్తయ్య ఎక్కడైతే ఉంటారో అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. మాకోసం వెయిట్ చేస్తున్నారు, మాకు కూడా మంచి ఆకలిగా ఉంది. ఎవరింటికి వెళ్ళినా కూల్ డ్రింక్స్, పొద్దునుంచి పొట్టలో కూల్ డ్రింక్స్ వేస్తున్నాం. అండ్ ఎండగా ఒకటి దాహంగా ఒకటి, బేసిక్గా కూల్ డ్రింక్స్ తాగానే అన్ని రకాలు వేసాం కదా బుజ్జి, అన్ని డ్రింక్స్ వేసేసాం పొట్టలో, అన్ని రకాలు కవర్ చేసాం ఈరోజు.
సో మా అత్తయ్య వాళ్ళు వెయిటింగ్ అక్కడ లంచ్ వేయాలి. వెళ్ళాక వెళ్ళంగానే ఫస్ట్ లంచ్ చేసి తర్వాత ఇంకా రిలాక్స్ అయిపోతాం. ఇంకా అక్కడ నుంచి ఈవినింగ్ అలా స్టార్ట్ అవుతాం. ఇంకా ఒకటేసారి డైరెక్ట్ భీమవరం వెళ్ళేలాగా అది. కానీ ఓకే, అంటే కారు వాళ్ళు తెలియట్లేదేమో డైరెక్ట్ ఇల్లు ఇల్లు ఇల్లుకి తిరుగుతున్నాం కదా వెళ్ళి, లేకపోతే బాగా తెలిసేది. సో అదనమాట, స్టే ట్యూన్, మళ్ళీ అక్కడికి వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. మేము ఇప్పుడు రాజమండ్రి నుంచి పెద్దాపురం వెళ్తున్నాం. ఆన్ ది వేలో మా హస్బెండ్ చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట. సో ఎన్నో మెమరీస్ తను అన్నీ చూపిస్తూ ఉన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, అందులోనే తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. సో అప్పటి స్టోరీస్ అన్నమాట. అప్పట్లో అన్ని ఫెసిలిటీస్ లేవు కదా, బస్సులో వెళ్ళేవాళ్ళం, సో ఈ రూట్స్ ఇలా ఉండేవి. సో రకరకాలుగా అన్నీ చెప్తూ ఉన్నారు బ్యాక్ ఎండ్ స్టోరీస్. నిజంగా రోడ్స్ అయితే హారబుల్గా ఉన్నాయి ప్రెసెంట్, చాలా దారుణంగా ఉన్నాయి. బట్ అలా మాటల్లో పడుతూ వెళ్ళిపోయాము. ఏదైనా ఒక ఏరియాలో వెళ్తున్నామంటే చాలా మెమరీస్ ఉంటాయి కదా. సో తను చిన్నప్పుడు మెమరీస్ అన్నీ నాకు ఆల్రెడీ తెలిసినవైనా మళ్ళీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ అలా పెద్దాపురం వచ్చేసామన్నమాట. మా అత్తయ్య ఎక్కడుంటున్నారని చాలామంది అడుగుతారు కదా, సో ఇప్పుడు చూపిస్తాను. ఐ థింక్ నేను వీడియో షూట్ చేసాక ఇదే స్టార్టింగ్ అనుకుంటే, ఎందుకంటే మేము మా అత్తయ్య అక్కడ స్టే చేసినప్పటి నుంచి వెళ్ళలేదు. అంతకుముందు కూడా నేను షూట్ చేయలేదు, అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదన్నమాట. సో మా అత్తయ్య గారు వాళ్ళ సిస్టర్ దగ్గర ఉంటారు, చూపిస్తాను ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో మేము ఇంటికి రీచ్ అయ్యి ఒక 5 మినిట్స్ ముందు ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సో ఇదిగోండి, చాలా మారిపోయినట్టు అనిపించింది. నా పెళ్ళయ్యాక వచ్చాను, అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ వచ్చేసాయో ఇన్ని ఇయర్స్లో అనిపించింది. ఇక చూసారు కదా గ్రీన్ కలర్ బిల్డింగ్. సో ఇదే అన్నమాట, పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కింద ఒక సైడ్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ బ్రదరు, ఒక సైడ్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ ఉంటారు. సో ఇతనే మా హస్బెండ్ వాళ్ళ మావయ్య అన్నమాట, మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు. పోలికలు ఉంటాయి మీరు చూసినట్టయితే. ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉంటుంది, అది కొన్ని కనిపిస్తున్నారు కదా, మా అత్తయ్య వాళ్ళ సిస్టరు. అండ్ మా అత్తయ్య వాళ్ళ అక్క కూడా ఉన్నారు, సో వడ్డిస్తున్నారు కదా. అండ్ ఇంకొక ఆమె వచ్చేసి మా వాళ్ళ మావయ్య వాళ్ళ వైఫ్ అన్నమాట. సో అందరూ కలిసే ఉంటారు, అందుకనే మా అత్తయ్య కూడా వీళ్ళ దగ్గరే ఉంటున్నారు సేఫ్గా. సో చాలామంది అడిగారు కదా, ఐ థింక్ ఈ వీడియోలో వాళ్ళందరికీ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మేము వచ్చిందే చాలా లేట్ అయిపోయింది. రాజమండ్రిలో అన్ని హౌసెస్ కవర్ చేసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి 2:30 అలా అయిపోయింది. ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఫస్ట్ అయితే లంచ్ చేద్దాం అని కూర్చున్నాం. కాకినాడ కాజా ఇది కాదంతి, ఆ గార్లిని పెట్టి ఇంక ఇవన్నీ అక్కడికి చాలా ఐటమ్స్ వండారు మీరు చూసారు కదా. ఇంకా అందరం ఒక దగ్గరే కూర్చొని హ్యాపీగా అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాం. ఇంకా ఫుల్ మాటలే మాటలన్నమాట. బట్ అందరూ అడిగిన ఫస్ట్ థింగ్ పిల్లల్ని తీసుకురాలేదా అని. అండ్ మా అత్తయ్య వాళ్ళ పెద్ద సిస్టర్ అన్నమాట. పిల్లల్ని తీసుకురావడానికి నేను ఆల్రెడీ రీజన్ చెప్పాను కదా. సో ప్లేట్ నిండా ఇన్ని ఐటమ్స్ ఉంటే ఏం తినాలో అర్థం కాలేదు. చెప్పు పెద్ద మామయ్య, అప్పట్లో అత్తయ్య మావయ్య మా నాన్నగారు పెళ్ళప్పుడు ఫోటో అది. అత్తయ్య అప్పుడు ఎంత కొరుసగా ఉన్నట్టున్నారు, మావయ్య ఎలా ఉన్నారు అప్పుడు? మా తాతయ్య ఈయన పెద్ద అత్తయ్య, పెద్ద మావయ్య ఎలా ఉన్నారు చూడు పిల్లలు. ఏ చిన్న అత్తయ్య కదా. నేను లంచ్ చేసేసి నెక్స్ట్ చేసిన థింగ్ ఏంటంటే ఫొటోస్ తీయడం. ఫొటోస్ అన్నీ ఆల్బమ్స్ అన్నీ తీపిచ్చాము. ఎప్పుడైనా నాకు అనిపిస్తుంది మనం దిగిన ఫొటోస్ మన చిన్నప్పుడు మన ఇంట్లో కన్నా అందరిళ్ళల్లో ఎక్కువ ఉంటాయని. సేమ్ మా హస్బెండ్ కూడా అంతే, ఇక్కడే పుట్టి పెరిగారు, అమ్మమ్మ ఇల్లు కాబట్టి ఇక్కడే ఉంటాయన్నమాట. సో వాళ్ళ ఫొటోస్, మా ఫొటోస్, మా హస్బెండ్వి అన్ని ఫొటోస్ అన్నీ చూస్తూ కూర్చున్నాం లంచ్ చేశాక. జాగ్రత్త ఇది చూసుకో తగులుతుంది, కట్ చేస్తారు. ఎంట్రన్స్, ఎస్ ఇది కబోర్డ్స్. ఇక్కడ అంటే అక్వేరియం వస్తుంది అంట పెద్దది, ఫిష్ అక్వేరియం. ఇక్కడ సోఫా సెట్, అది టీవీ, టీవీ క్యాబినెట్.
మరి ఇక్కడ కూర్చొని అలాగే వస్తా టీవీ ఇది ఒక బెడ్రూమా అది అప్పుడే వెళ్ళకూడదు వెళ్ళారా కాదు ఊరికే ఫస్ట్ ఇది కవర్ చేసి డెడికేటెడ్ గా దేవుడికి అది కిచెన్ ఇది డైనింగ్ ఏరియా ఇది ఒక బయట ఇదేంటిది మోడల్ అలాగా కామన్ ఏరియా ఇక్కడ ఒక సింక్ తర్వాత వాషింగ్ మిషన్ బట్టల్ డ్రై ఏరియా అంత ప్లాన్ గా ఉన్నాయి బాగున్నాయి పైన ఇల్లు వేయడం వల్ల కింద చల్లగా ఉంది కదా అండ్ అలా చూస్తుండగానే టైం అయిపోయింది, ఈవినింగ్ 6 అయిపోతుంది అనమాట. మళ్ళీ మేము అక్కడి నుంచి భీమవరం రావాలి కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు, ఇంకా అవే జరుగుతూ ఉన్నాయి. అండ్ టైం అసలు ఎలా గడిచిందో తెలియలేదు. ఆ రోజు డే మొత్తం తిరుగుతూనే ఉన్నాం అండ్ చాలా చాలా హ్యూమిడ్గా ఉంది. మా హస్బెండ్ వచ్చాక వర్షాలు ఆగిపోయి ఫుల్ ఎండలు ఒక్కపోతే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. నేను పాపం అనుకున్నాను, అప్పటి వరకు ఫోన్లో చెప్పేదాన్ని చాలా చల్లగా ఉంది ఇక్కడ బాగానే ఉంది అని చెప్పి. అండ్ ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ పర్టికులర్ హౌస్నే ఉన్నదైతే వాళ్ళ మావయ్య వాళ్ళదనమాట. పక్క వచ్చేసి వాళ్ళ పిన్ని వాళ్ళు ఉంటారు. ఇంకలా బయట టెంపుల్లో దండం పెట్టేసుకొని ఇంటి పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకు స్టే చేయలేదు ఇవన్నీ మీకు తర్వాత వీడియోస్లో తెలుస్తుంది, వాట్ హ్యాపెన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పటికీ అందరినీ కలిసి హ్యాపీగా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కడ ఫేమస్ అమ్మవారు ఉంటారు, నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ చాలా ఫేమస్ అనమాట. సో వెళ్ళేదారిలో అక్కడికి బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోయాము, ఎందుకంటే రోడ్స్ బాగాలేదు కదా, చీకటి పడితే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా స్టార్ట్ అయ్యాము, అప్పుడు స్టార్ట్ అయితేనే అరౌండ్ 10 కల్లా ఇంటికి రీచ్ అయ్యాము. అండ్ ఇలా ఈరోజు బాగా ఎంజాయ్ చేసాము. అండ్ హోప్ ఎప్పుడు షేర్ చేయని థింగ్స్ ఈ వీడియోలో మీకు షేర్ చేశాను, అందరికీ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ బ్లాగ్ కూడా మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి. స్టే ట్యూన్ అండ్ సీ యూ ఆల్ టుమారో. బాయ్ బాయ్, టేక్ కేర్.